మెదక్ జిల్లా తుప్రాన్ మున్సిపల్ పాలకవర్గం మొదటి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పాలకవర్గం మొదటి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, కౌన్సిలర్ మామిడి వెంకటేష్, ఉమా సత్యలింగంలతో పాటు కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తుప్రాన్ మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు వారు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలకవర్గం ప్రత్యేక నిర్మాణాలతో రాష్ట్రంలోనే ముందుండే విధంగా పనిచేస్తామని తెలిపారు. తుప్రాన్ మున్సిపాలిటీలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు పాలకవర్గాన్ని సన్మానించి ప్రశంసలతో ముంచెత్తారు. సంవత్సరం అయిన సందర్భంగా మరి ఈరోజు మా గౌరవనీయులు తుప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ అయినటువంటి బొందె రవీందర్ గారు, వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఎంతో సాఫీగా కొనసాగిందో పాలకవర్గం సహకారము, ప్రజల సహకారము, అందరి సహకారంతో మిగతా 4 సంవత్సరాలు కూడా 4 సంవత్సరాల శిస్సులు ఎల్లకాలమో పాలకవర్గం మీద ఉండాలే. నాయకులందరి మీడియా వాళ్ళే అందరి కూడా నూతన మున్సిపాలిటీకి, నూతనంగా ఏర్పడినటువంటి తుప్రాన్ మున్సిపాలిటీకి మా నూతన పాలకవర్గం ఏర్పడి 1 సంవత్సరం అవుతుంది. దీనికి ఉన్నప్పటికీ దిగ్విజయంగా చాలా కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేసుకున్నందుకు నేను నిజంగా సంతోషపడతా ఉన్నా. మేమందరం కూడా రాబోయే రోజుల్లో కూడా మా పాలకవర్గం అందరి మా సహకారంతో, మా నా తుప్రాన్ ప్రజల సహకారంతో, నాయకుల సహకారంతో ఇంకా కూడా మున్ముందు మంచి పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా మేమందరం కూడా. తుప్రాన్ మున్సిపాలిటీ 15వ వార్డ్ కౌన్సిలర్ గా ఎన్నికై సంవత్సరం గడిచిన సందర్భంగా 15వ వార్డ్ కౌన్సిలర్ రాముని గారు, శ్రీశైలం గౌడ్ ను ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది. శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం గడుస్తుండగా ప్రజలు కరోనా మరియు తుప్రాన్ రోడ్డు విస్తరణలో పోయిన బాధితులు బాధలో ఉన్నారన్నాడు. ఈ కార్యక్రమంలో మన్నె శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు, మాజీ సర్పంచ్ వెంకటేశం గుప్తా, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బుక్క అశోక్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్ గా నాకు ఒక ఆశయం ఉండే తుప్రాన్ ప్రజలపై, మున్సిపల్ చైర్మన్ అయితే బాధ జరుగుతుంది కాబట్టి నా ఆశయం ఏముందంటే అక్కడ కరీంనగర్ జిల్లాలో గంగుల కమలాకర్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఆ ఏరియాలో ఆధ్వర్యంలో 1 రూపాయికి అంత్యక్రియలు పూర్తి చేయాలని కూడా నేను నా మిత్రుల ప్రభుత్వంలో మున్సిపాలిటీ తుప్రాన్ యొక్క మున్సిపాలిటీ 2021లో కొత్తగా ఆయన మున్సిపాలిటీ ఈరోజు వరకు 1 సంవత్సరం గడిచిపోయింది కాబట్టి ఒక బాధాకరమైన విషయం ఈ మంచి సంఘటనలో ఏంటంటే మా తుప్రాన్ మున్సిపాలిటీ స్టార్ట్ అయిన నుంచి కరోనాతో ప్రజలందరూ ఈ సంవత్సరం అంతా బాధతో విలవిల్లాడిపోయినటువంటి ఈ సమయం మెంబర్లైనటువంటి ఉద్యమకారుడు మన్నె శ్రీనివాస్ గారు మరియు బలిపల్లి చంద్రెడ్డి గారు, నాతోటి పత్రికా విలేకరులు, మైనార్టీ యువ నాయకుడు బురాన్ భాయ్ మరియు ఆలం ఖాన్, నా వార్డు సభ్యులోని పెద్ద మనిషి, నా వార్డులోని పెద్ద మనిషి అయినటువంటి ఆలం ఖాన్ గారు మరియు ఉపాధ్యాయులైనటువంటి భూషణం గారు మరియు మిత్రుడైనటువంటి ఎంప్లా అందరూ పేరు పేరున అందరికీ ఈరోజు శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మన ప్రభుత్వంలోని మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తుప్రాన్ మున్సిపాలిటీకి ఎక్కువ నిధులిచ్చి తుప్రాన్ రోడ్డు డివైడర్లో ఎక్కువ నిధులిచ్చి డివైడర్ కార్యక్రమం ఒక్కటే జరిగింది అభివృద్ధిలో కార్యక్రమాల ఏడాదిలో కాబట్టి ఇందులో మా 16 మంది కౌన్సిలర్ల యొక్క ప్రాముఖ్యత ఎలాంటిది లేదు. ఇందులో చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మా మిగతా 14 మంది కౌన్సిలర్ల కష్ట సుఖాలు గిట ఇందులో ఏం లేవు కానీ కేవలం ముఖ్యమంత్రి గారే చేసినటువంటి ఈ యొక్క ఏడాది అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి గారే చేసింది కాబట్టి ఇందులో ఆయనకే మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ.